నమస్తే, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య శ్రీగంధం దొంగలు అయితే రెచ్చిపోతున్నారు. మరి ఇక్కడ చూడండి, మా సైడు మొత్తం చెట్లు మొత్తం కట్ చేసుకోబోతున్నారు. నైట్ తెల్లారులు వస్తున్నారు, కొట్టుకొని పోతున్నారు. డే టైంలో వస్తారు, మేము ఉడతలు పట్టేటోళ్ళము అని చెప్పి, షికార్కి వచ్చినాము అని చెప్పేసి కొంతమంది అయితే వస్తున్నారు, చూస్తున్నారు చెట్లని. నైట్ టైం వస్తున్నారు, మొత్తం కట్ చేసుకొని పోతున్నారు అన్నమాట. మాది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ అంటే 90 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్కి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ చూడండి, ఎంత చిన్న చిన్న కొమ్మల్ని కూడా, ఒక ఫీట్ సైజు ఉన్న వాటిని కూడా వదిలిపెట్టినాం లేదు. ఇక్కడ చూడండి, దీనికైతే ఇప్పుడిప్పుడే హార్డ్వుడ్ స్టార్ట్ అయ్యింది, దాన్ని కూడా నరికేసినారు. వాళ్ళకి అవసరం ఉన్న కాడికి, హార్డ్వుడ్ ఉన్న కాడికి కట్ చేసుకున్నారు, తీసుకున్నారు, అవసరం లేనిది కట్ చేసి పడేసి పోయారు అన్నమాట. ఈ 10 ఇయర్స్ అయిందంటే అయిపోయాయి, ఇంకా ఉండడం లేదు. 10 సంవత్సరాల చెట్లు అయినా సరే మొత్తం కొట్టుకుంటున్నారు, అవసరం ఉన్న కాడికి తీసుకొని కొమ్మల్ని ఈ విధంగా పడేసి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. హైదరాబాద్కి దగ్గరగా ఉండడం వల్ల మా ఏరియాలో ఒక్క గంధం చెట్టుని కూడా వదలడం లేదు. 10 ఇయర్స్ అయిన చెట్లన్నీ కూడా కాపాడుకోవడానికి చాలా కష్టంగా ఉంది. హైదరాబాద్కి మాకు దగ్గర అవుతుంది కాబట్టి ఈ స్మగ్లర్లు అనేది, ఈ దొంగలు అనేది హైదరాబాద్కి ఎక్కువ సప్లై చేస్తారు కాబట్టి ఈ విధంగా స్మగ్లింగ్ జరుగుతుంది మా ఏరియాలో. మహబూబ్ నగర్ చుట్టూ పక్కల మొత్తం, మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తంలో ఎక్కడ చూసినా చెట్లన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పోతూ ఉన్నారు. డే టైంలో వస్తారు, మేము షికార్కి వచ్చినాము అని చెప్పి వస్తారు, చూస్తారు, నైట్ టైం వచ్చి కొట్టుకొని పోతున్నారు. ఎవరైనా సరే మీ చెట్లన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఎంత చిన్న చెట్టు ఇది, మన చేతిలో పట్టుకుంటే అబ్బుతుంది, అంత చిన్న ఉంది చెట్టు ఇది. ఈ చెట్టుకు కూడా హోల్ వేసి చెక్ చేసేది, హార్డ్వుడ్ వచ్చిందా ఏమని. అంటే వాళ్ళు సొంతంగా పెంచిన చెట్లలాగా ధైర్యంగా హోల్ వేయడము, చెక్ చేయడము, కొట్టుకొని పోవడం. ఈ విధంగా చేస్తే రైతులు ఎట్లా బతుకుతారు, ఎట్లా చేసుకొని ఏం చేస్తారు? ఎంత కష్టపడి రైతులు పెంచితే వాళ్ళు వచ్చి దర్జాగా కొట్టుకొని పోయి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, మరి రైతులు ఎట్లా బాగుపడతారు? ఇక్కడ చూడండి, ఈ చెట్టుని కట్ చేసారు, సైడ్లో పోతే ఎగురు వచ్చి ఎండిపోయింది అన్నమాట. ఈ ఎండాకాలంలో ఎక్కువ వస్తారు ఈ దొంగలు అనేది, ఎండాకాలంలో వస్తారన్నమాట. ఎండాకాలం మన రైతుల దురదృష్టం ఏంటంటే అన్ని చెట్లు ఆకు రాలిపోతుంది, ఈ చెట్లు మాత్రం ఆకు రాలే, ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా పచ్చగా కనిపిస్తుంది అన్నమాట. అదే మన దురదృష్టం ఏంటంటే అన్ని చెట్లు ఆకు రాలిపోతుంది కదా వసంత ఋతువు టైంలో, ఈ చెట్లు మాత్రం ఆకు రాలదు. అందుకోసం అని ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా పచ్చగా కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా పోతారో చూసుకుంటారు, ఫోన్లో లొకేషన్ షేర్ చేసుకుంటారు, నైట్ వస్తారు, కొట్టుకొని పోతారు. ఈ విధంగా తయారైన తర్వాత రైతు చాలా నష్టపోతూ ఉన్నాడు. అందుకోసమని మీరు కూడా కుక్కర్ని పెంచుకోవడమో, సీసీ కెమెరాలని ఫిట్ చేసుకోవడమో, లేకపోతే సోలార్ ఫెన్సింగ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడమో, లేదంటే మనిషినైనా కాపలాగా ఉంచే ప్రయత్నం అయితే చేయండి. అంటే చిన్నప్పటి నుంచి అవసరం లేదు, 10 ఇయర్స్ అయితే హార్డ్వుడ్ స్టార్ట్ అవుతుంది కదా, 10 సంవత్సరాలు అయితే ఆయన తోటలకి మనిషినైనా కాపలాగా ఉంచుకోండి. మీకు ఏది అందుబాటులో ఉంటే, ఏది ఫెసిలిటీగా ఉంటే దాన్ని వాడుకోండి. మా సైడ్ అయితే మొత్తం దొంగలే ఉన్నారు, తెల్లవార్లు వచ్చి కొట్టుకొని పోతూ ఉన్నారు. సాగ వచ్చినా రాకపోయినా సంబంధం లేదని చెప్పి చిన్న చిన్న చెట్లను కూడా మరీ కట్ చేసుకొని పోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కట్ చేసి ఈడ పడేసారు. వాళ్ళకు ఏడికైతే అవసరం ఉంటుందో ఆడికి కట్ చేసుకుంటారు, మిగతా వాటిని ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద చెట్లన్నీ మొత్తం కట్ చేసుకొని పోయారు. 1-2 చెట్లు ఉన్న రైతులు ఎవరికి అమ్ముకోవాలో తెలియక అలాగే వదిలేసుకున్నారు కదా, ఉంచుకున్నారు కదా, వాటిని వీళ్ళు టార్గెట్ చేసి మొత్తం కొట్టుకొని పోతూ ఉన్నారు. కొమ్మలు ఈ విధంగా వదిలేసి అవసరం ఉన్న